తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? అంజయ్య. నా పేరు. ఏం చేస్తారు బాబాయ్? ఆటో అండి. ఆటోనేనా? ఎంత వస్తుంది డైలీ ఆటో మీద? వస్తుంది ఓ రోజు 1,000 రూపాయలు వస్తుంది, ఓసారి 800 వస్తుంది. సరిపోతున్నాయా అవి? సరిపోయినా సరిపించుకోవాలి కదా, సరిపోవంటే మన ఎవరా నియర్ కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆటో నడుపుతూ? ఇంతకు ముందు కార్ నడిపేవాడిని, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది నడిపోవంటి. ఆటో మీద బ్యాంకులు ఏమైనా లోన్ ఇస్తున్నాయా మీకు? దగ్గరికి రాని ఆటోల పేరు చెప్తే, ఆటోల పేరు చెప్తే బ్యాంకు వాళ్ళు దగ్గరికి రానియరు. అంతేనా? ఓకే. ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన అంటే? ఇంకా నచ్చినోనికి నచ్చుతున్నది, ఏమన్నా ఎంతో అంతో ఆదాయం గవర్నమెంట్ నుంచి చెందినోనికి మంచిగా ఉన్నది అంటాడు. చెందినోనికి ఏమున్నది, ఆడు ఏమి ఇచ్చిండు అని అంటాడు. అంతేనా? స్కీమ్ పెడతాడు 57 సంవత్సరాలకు పింఛన్ అంటాడు, అది వారం రోజులే ఉన్నది దానికే ఎత్తేస్తాడు. వారం రోజులు 10 రోజులు ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు, వెనుక ముందు తెలుగు ముందుకే ఇంకా స్కీమ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళా 70 సంవత్సరాలకి అంటాడు. 60 సంవత్సరాలకు అంతకుముందుకు అన్నాడు, 60 సంవత్సరాలకు పోతే అది ఇప్పుడు ఇంకా పాస్ కాలేదు అంటాడు. మా ఆటోల వాళ్ళకైతే ఏం బెనిఫిట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కరణప్పుడు చాలామంది ఫైనాన్సులు కట్టలేక ఆటో వాళ్ళు గుంతుకుపోయారు చాలామందికి, 2-8 రోజులు బంద్ ఉండేవరకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మేము ఇంకా మా పెట్టిన వాళ్ళకే చాలా, మాకు కొడుకులు పెట్టారు, అది లిస్టులో పేరు వస్తుంది వస్తుందన్నా రాలేదన్నారు. ఇక నాకు 50 గదాలు చావుంది కాబట్టి నేను పెట్టలేదు, ఇల్లు ఉన్న వాళ్ళకి రాదన్నారు కాబట్టి నేను పెట్టలేదు. ఇంకా పెట్టిన వాళ్ళకే వస్తలేదు అంటారు కాబట్టి నేను ఇంకా పెట్టలేదు. సో వాడు ఎట్లాగా చెక్ చేస్తాడు ఆధార్ కార్డు కొట్టి, ఇల్లు ఉంది కదా అని అంటాడు, ఎందుకు వచ్చాను నేను పెట్టలేదు. గృహలక్ష్మి ద్వారా 3 లక్షలు ఇస్తామంటున్నారుగా? గృహలక్ష్మి ద్వారా ఇల్లు అది సొంత స్థలం ఉన్నోనికి ఇస్తారంట. మరి మాకు సొంత స్థలం ఏంది, ఏదో ఇంత జాగు ఉంటే దాంట్లో ఇంత రూమ్ వేసుకున్నాము ఉంటున్నాము. ఇప్పుడు మీకు భూమి ఉందా? మాకు భూమి ఏం లేదు సార్. మీ ఊర్లో ఎక్కడైనా? మా ఊర్లో అప్పుడు ఊర్లో మా నాయనకు 1 ఎకరం పొరం పొక్కి ఇచ్చారు గవర్నమెంట్ స్థలం, అది మా నాయన ఎగిన దాని పేరు. మేము హైదరాబాద్కి వచ్చి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. మా తమ్ముడు ఉంటాడు, అది మా తమ్ముడే చేసుకుంటాడు, ఓసారి చేసుకుంటాడు, ఓసారి నీళ్ళు లేవు అని చేసుకోడు, వెళ్ళినప్పుడు చేసుకుంటుండే. ఇక దాంట్లో మేము వచ్చి కొట్టాడుతామని, మేము 3 అన్నదమ్ అయితే ఇద్దరం వచ్చి మేము హైదరాబాద్లో ఉంటున్నాం, అది మా తమ్మునికే వదిలిపెట్టేసినాం. మీకు ఆ భూమికి రైతు బంధు వస్తుందా? అది పొరం ముక్కు రాదు, గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలకు రాదు. గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలా? ఊర్లో పొలం ఉందా? మరి మాకు ఇంకా వేరే జాగ ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పథకాలు పెట్టినవి అవి అందరికి వస్తట్టు ఇస్తే అదొక లెక్క. 200 మందికి పోయినానికి పెడతాడు, 50 మందికి పెడతాడు, అయిపోయింది పోయిన పో అంటాడు. మరే అది ముందురికినానికే దొరికే ఎన్కోసిన ఆశవాడు ఆడిపోయి నిరాశ చెందొచ్చి. వరద బాధితులు అంటాడు సెకండ్ ఫ్లోర్లోనికి పైలిస్తాడు, కింద మునిగిపోయినానికి ఇయ్యాడు. వెనక సీరి ఇస్తా అంటాడు, వెనక సీరిలో ముందుకెళ్ళి అటు పోయినాయి. ఈసారి కేసీఆర్ మరి గెలుస్తాడా? చాలా వరకు డౌట్ అంటున్నారు, ఇంకా చెప్పలేము. ఇంకా జనాలందరూ ఎటు మోగుతారో చెప్పలేము అప్పటి వరకు. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం కింద 10,000 ఇస్తున్నారు అక్కడ, అలాంటి పథకం ఇక్కడ ఏమైనా ఉందా? మీకు ఏమైనా వస్తుందా డబ్బులు? ఏమైనా ఏమి లేవు మాకు ఇంతవరకు, ఎవరికి లేవు. డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, ఇంకా మాకు ఇంకా ఆటో వాళ్ళకు సింగిల్ జంప్ చేసిన నో పార్కింగ్ ఇంకా ఫైన్ లేకపోతే చాలు. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఏమో చాలా వరకు ఈసారి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఇవ్వని అడుగుతున్నారు. ఏమో జనాలు ఇప్పుడు వేస్తే కాంగ్రెస్కి వేస్తుంది ఏమో చెప్పలేము. ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు ఎట్లున్నాయి, కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎట్లున్నాయి? గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇంత పొడుగు చెప్తారు సార్, ఇన్ని పథకాలు చెప్తారు, లాస్ట్ కోసం సగం అమలు చేస్తారు, సగం ఎత్తేస్తారు. అన్ని పథకాలు అమలు చేసిన వాళ్ళు ఇంతవరకు ఏ గవర్నమెంట్ లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు. ఓకే. అంతే. బీజేపీ ఎట్లా ఉంది పరిస్థితి? బీజేపీ అంటది అక్కడ 2 తెలంగాణలో మేము వస్తాం, వచ్చేది మా గవర్నమెంట్ అని దేశమంతా రాసుకుంటున్నది. వీళ్ళేమో మన మా గవర్నమెంట్కి ఏమీ లేదని వీళ్ళు డప్పు కొడతారు. అదే
ఏమనుకుంటున్నారు? ఆటో డ్రైవర్లు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి అధికారం ఇద్దాం అంటున్నారు? ఏమనుకుంటారు మీ డ్రైవర్ అన్నలు? ఏమో చాలా మంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వేయాలి, ఈయనకి రెండు సార్లు ఇచ్చిన అవకాశం, వీడందరు జనాలు మోసం చెప్పింది అసలు ఏ చక్కగా చేస్తలేడు కాబట్టి ఈసారి కాంగ్రెస్కు వేయాలని అదే చాలామంది అంటున్నారు. అంతేగాని ఇప్పుడు ఈ ఎలక్షన్ ఓటు వచ్చినప్పుడు ఎవరిని గెలిపిస్తారో ఏమో చెప్పలేము. అయ్యాల ముంచడం జనాలు ఎటు మొగుతారో చెప్పలేము. పైసలు ఓటు ఎక్కువ ఇస్తే ఆయనకి వేసి తట్టున్నారు ఇవాళ రేపు జనాలు. అది కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటున్నారు అంటే వీళ్ళకి కొంచెం ఆశ ఇప్పుడు చెప్పినవి ఏవి సరిగా నిలబెట్టుకుంటలేడు కదా. చెప్పినవి మరి చెప్పనే వద్దు, చెప్తే వాటిని ఇచ్చేంత దమ్ముంటేనే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ అంటే ఎత్తేస్తే ఇప్పుడు లేవు స్థలాలే ఇస్తాం అంటాం. స్థలాలు అందరికీ ఏడున్నాయి, హైదరాబాద్లో స్థలాలు కొని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అయ్యాలి రేపు ఉంటారా? వాటి మా అలాంటి వాళ్ళు స్థలాలు కొని పెట్టుకొని ఉన్నారా? మీ ఓటు ఎవరికి మరి? ఏం మా ఓటు ఈసారి ఏమో కాంగ్రెస్కి అనుకుంటున్నాం.